హైడ్రా పై బీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పక్కనున్న పేదలను అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. పేదలు సంతోషంగా ఉండాలనే దసరా పండుగ రోజు 1600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సిద్ధం చేస్తే బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకుందని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితుల బతుకులు బాగుపడుతుంటే ఓర్చుకోలేక అడ్డుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు, అత్యంత నిరుపేదలు, బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు, లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక ప్రశ్న. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఆ మూసి నదిలో ఉన్న వాళ్ళను, గర్భంలో నివసిస్తున్న పేదవాళ్లకు మా అధికారులను పంపించి 6 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ఇంటెంటికల్ ఎన్యూమరేట్ చేసి హైదరా వస్తుంది, బుల్డోజర్ పెట్టురు, బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులు 20 అంతస్తులు ఆకాశ హర్మాలు అటుగోలు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. పూరి కుర్చే లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ లేదా ఏ? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది అది హైడ్రా? ఏమన్నా భూతమా? లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి తొవ్వ ఖర్చులు గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అన్న వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్లకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి కార్యాచరణకు పంపించే అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతారు మా మీద నుంచి పోని, మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు? మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి. మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్రా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్రా? బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. ఎవరి కోసం, ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం? మేము ఏ విధంగా చేయాలనో ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ ఒక కన్సార్షియంగా మార్చి మనం టెండర్ ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ ఇచ్చినామా? ఎంత టెండర్ అగ్రిమెంటు? 141 కోటి. ఈ 5 కంపెనీల యొక్క కన్సార్షియమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ విలువ, ఆ ఒప్పందం విలువ 141 కోట్లు. దాదాపుగా 6.5 సంవత్సరాలు వాళ్ళు విదేశీ నిపుణులను అందరినీ దేశానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పనిచేసి ఒక అద్భుతాన్ని అందించడానికి మనం ఇస్తున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు.